ఇండియా టుడే సీ ఓటర్ సర్వే విడుదల చేసినటువంటి ఆగస్ట్ నెలలో వాళ్ళు విడుదల చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ దేశం యొక్క ఆలోచన సరళి అనే ఎన్నికల సర్వే బీజేపీ ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వస్తాయని చెప్తూ ఉంది. సరే, ఇంతకుముందు కూడా కొంతమంది చెప్పారు. అదే సమయంలో ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్యలో ఓట్ల శాతం తేడా 2% మాత్రమే ఉంటుందని కూడా చెప్తున్నారు మొత్తం మీద. ఇంకో విషయం, బీజేపీ యొక్క సొంత బలం ఇప్పుడు 303 అనుకుంటే సొంతంగా వాళ్ళకున్నవి అవి 287 పడిపోతుంది అని చెప్తున్నారు. ఈ మొత్తాన్ని కలిపి కూటమికి వచ్చేవి కూడా 307 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. అంటే బీజేపీకి కాకుండా ఇతర పార్టీలకు 20 మాత్రం వస్తాయి ఎన్డీఏలను, ఓట్ల శాతం వేరు. అదే సమయంలో ఎన్డీఏ కూటమికి 193 స్థానాలు వస్తాయి, ఇతర పార్టీలకు 44 స్థానాలు వస్తాయని ఈ సర్వే చెప్తుంది. ఈ సర్వే ప్రకారం, ఈ సర్వే చెప్పని విషయం నేను గతసారి సర్వే మీద కూడా చెప్పాను, బీజేపీ బలం క్రమంగా తగ్గుతున్నట్టుగా ఈ సర్వేలు చూపిస్తున్నాయి. ఈ సర్వేలకు అనేక పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు ఇండియా టుడే 25,300 మందిని ఏదో సంప్రదించారు, వాళ్ళు సర్వే చేశారు. ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానికి ఎంతమంది, 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అనుకుంటే ఒక రాష్ట్రానికి 1000 మంది కూడా కాదు. కాబట్టి అయినా సరే, ఇది కాకుండా 134,000 ఒపీనియన్ సర్వే తాము సేకరించిన తమకు వచ్చిన ఒపీనియన్ పోల్స్ ఇంకో దాని ద్వారా వచ్చిన వాడిని కూడా మేము పరిశీలించామని చెప్తున్నారు. మొత్తం మీకు చెప్పాలంటే ఇది కొంతమంది ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పినట్టుగా క్షేత్రస్థాయి సర్వేతో పాటు అంచనా మదింపు లెక్క మాత్రమే. దీని ప్రకారం చూసినా కూడా బీజేపీకి సొంతంగా మెజారిటీ 287 స్థానాలంటే మెజారిటీ అవసరమైన దానికంటే 12 మాత్రమే. వాళ్ళతో కలిసి వచ్చే వాళ్ళకు వచ్చే స్థానాలు 20. మీరు రెండో వైపున ఇండియా కూటమికి 193 ఇతరులకు 44 వస్తాయి అనుకుంటే, 20 స్థానాలు ఎన్డీఏ కూటమిలో కూడా ఇతరులకు వస్తాయి అనుకుంటే ఇంచుమించు సమానం అనమాట. కాబట్టి ఓట్ల శాతంలో తేడా కూడా 2%, ఒకరికి 41%, ఒకరికి 43%. అంటే ఓట్ల శాతంలో కానీ సీట్ల సంఖ్యలో కానీ తేడా క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఎవరైనా సరే ఒక సర్వే ఫలితాన్ని లేకపోతే అంచనాలను బేరీజ్ వేసేటప్పుడు చూడాల్సింది పెరుగుదల వైపు ఉందా, తగ్గుదల వైపు ఉందా, క్రమంగా తగ్గుతూ ఉందా, క్రమంగా పెరుగుతూ ఉందా, దీన్ని చూడకుండా మిక్స్ చేసేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. అలాగే రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ అని, ఉదాహరణకి ఇందులో కూడా మోదీ ప్రధాని కావాలని 51% కోరుతున్నారని. దానికేమీ వ్యక్తులకు ఓట్లేరు కదా ఈ దేశంలో, పార్టీలకు వేస్తారు. అది కూడా అనేక రకాల ప్రాంతీయ పార్టీలు రకరకాలు. కాబట్టి ఇండియా టుడే సర్వే బీజేపీ కానీ ఎన్డీఏ కానీ చాలా గొప్ప అనుకూలంగా ఉందని చెప్పడానికి ఆస్కారం లేదు. అది ఒక డిక్లైన్, ఒక తరుగుదలను సూచిస్తుంది చాలా స్పష్టంగా. ఓట్ల శాతంలో ఈ తరుగుదల తీవ్రంగా ఉంది. సీట్లలో కూడా 197 ఇండియా కూటమికి వస్తున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 150 దాకా చూపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2004 కూడా వాళ్ళకు 200 స్థానాలు పెద్దగా రాలేదు, అవి తర్వాతే వచ్చాయి. కాబట్టి కాంగ్రెస్ పెరుగుదల. ఇప్పుడు శాసనసభ ఎన్నికల మీద సర్వే చేసిన ఒక సంస్థతో కూడా నేను ఇందాక మాట్లాడాను, వాళ్ళు ఇంకా విడుదల చేయబోతున్నారు. అంతకుముందు బీజేపీ వర్గాలతో మాట్లాడినప్పుడు కూడా మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో పరిస్థితి తమకు వ్యతిరేకంగా ఉంది, రాజస్థాన్లో మటుకు పోటాపోటీలో కొంత అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అంటే బీజేపీ పరిస్థితి వాళ్ళ అంచనా ప్రకారం కూడా అంత సంతోషకరంగా లేదు. అంతకుముందు కూడా కాంగ్రెస్ ఈ రాష్ట్రాలు గెలుచుకుంది, తర్వాత ఓడిపోయింది, అనేక జరిగాయి. కానీ ఇప్పుడు దేశంలో మూడ్ ఆఫ్ ది నేషన్ అన్నప్పుడు పొలిటికల్గా మనం చూస్తే మటుకు అక్కడ తగ్గుదల కనిపిస్తుంది. ఇండియా టుడే చేసిన ఈ సర్వేలో వాళ్ళు ఇచ్చిన వ్యాఖ్యానాలు అవన్నీ పక్కన పెడితే ఇది కూడా తగ్గుదలనే సూచిస్తుంది. టైమ్స్ నౌలో కూడా అంతకుముందు అదే కనిపించింది. అంటే ఒక జనరల్ ఫీచర్ ఆఫ్ ఆల్ ది సర్వేస్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఏమంటే బీజేపీ తగ్గుదల, ఇండియా కూటమి యొక్క ప్రభావం. ఇండియా కూటమి ఇలాగే ఉండకపోవచ్చు. ఇంకో 44 స్థానాలు ఇతర పార్టీలకు వస్తున్నాయంటే అవి ఇంకా కూడా పెరగవచ్చు, ఆ పార్టీల సంఖ్య కనుక పెరిగితే. అందుకనే దేశంలో ఖచ్చితంగా ఒక కొత్త రాజకీయ విభజన వైపు నడుస్తూ ఉంది. దీన్ని బట్టి వెంటనే బీజేపీ రేపే ఓడిపోతుందని కాదు, ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కాబట్టి ఈ లోపల వాళ్ళు చేసే మంచి చెడ్డలు అనేక అంశాలు
దేశంలో శాంతితో పరిస్థితులు ఉన్నాయా లేదా ఇట్లాంటివి ఓటర్లను ప్రభావితం చేయొచ్చు. అలాగే ధరల పెరుగుదల, కూరగాయలు ఇప్పుడు ఉదాహరణకు టమాటాలు తగ్గాయి అనుకుంటే ఉల్లిపాయలు పెరగడం, బియ్యం ఎగుమతికి సంబంధించిన నిషేధం, ఇట్లాంటివన్నీ కూడా ఓటర్లను ముఖ్యంగా గ్రామీణ రైతాంగాన్ని ప్రభావితం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నిజానికి ఈ సర్వేలు చేసేవాళ్ళు మత సామరస్యం కోరుకుంటున్నారా లేదా మతాల మధ్య ఉద్రిక్తత కోరుకుంటున్నారని అడిగితే ఎక్కువ మంది మత సామరస్యం కోరుకుంటున్నామని చెప్తారు. వాళ్ళ ఓటింగ్లో కూడా అది కనిపిస్తుంది కదా. అందువల్లనే ఇండియా టుడే సర్వేను మనం ఒక వాస్తవిక దృక్పథంతో చూడాల్సి ఉంటుంది. ఇది బీజేపీయేతర పార్టీలకు సానుకూలతను సూచిస్తుంది, పెరుగుదలను సూచిస్తుంది. అలాగే మధ్యలో తేల్చుకోలేని పార్టీలు ఈ సర్వే తర్వాత మరింత డైలమాలో పడతాయి. ఎందుకంటే బీజేపీ ఏం తన్నుకొని వస్తున్నట్టుగా వాళ్ళకి కనపడడం లేదు కాబట్టి తాము అటు చేరి పెంచటమా లేదా బీజేపీకి ఉన్న డైలమానే వాటికి కూడా వస్తుంది. ఓట్ల శాతంలో ఈ క్షీణత కనుక కొనసాగితే ఇప్పుడు ఉదాహరణకు బీజేపీకి 287 అంటే మెజారిటీ కంటే 12 ఎక్కువ కదా, అది ఒక 15 తక్కువ వచ్చాయనుకుందాం, మార్జిన్లు ఎప్పుడూ ఉంటాయి కదా, అప్పుడు ఏమవుతుంది, ఆ పార్టీ ఇతరుల మీద ఆధారపడే పరిస్థితిలోకి వస్తుంది. పైగా ఈ సర్వేల్లో కొన్ని అనుకూలంగా ఉన్నాయి, కొన్ని కావాలని కవర్ చేస్తున్నాయి, ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి కదా. నేను అనుకూలంగా వస్తే అనుకూలం, వ్యతిరేకంగా వస్తే వ్యతిరేకం, అది సరికాదు అలా చెప్పకూడదని నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఇకపోతే ఈ సర్వే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏం చెప్తుంది మనం విడిగా చర్చిద్దాం.